సో లోపలికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం. ప్రీతం కొద్దిగా ఎక్సైట్ ఉన్నాడు ఎందుకని చెప్పేసి అంటే, నీకు ఈ ట్రిప్ లో ఎలా ఎంజాయ్ చేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది ఆడియన్స్ కి. నా ఈ ట్రిప్ అయితే అసలు మీరు మేము స్టార్ట్ అయిన వీడియో చూస్తుంటే మాత్రం కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 కి అయితే మనం వచ్చేసాము. జస్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఫ్రీజ్ అయిపోయి ఉంటాం. యా సో ఈ వీడియో ఎండింగ్ కి మేమైతే సో ఎయిర్పోర్ట్ లో అయితే మనము స్వీట్స్ కొంటున్నాం. సో దీస్ స్వీట్స్ ఆర్ టర్కిష్ స్వీట్స్ రైట్? టర్కిష్ రైట్? సో మాకు వచ్చేసి టర్కిష్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టర్కిష్ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి ఈ స్వీట్స్ కొంటున్నాం అన్నమాట. అవునా? అక్కడ మనకి బోర్డింగ్ పాస్ ప్రింట్ అవుట్ ఏమవుద్దు అన్నారు. మన ఈ బోర్డింగ్ పాస్ సరిపోతుంది స్కాన్ చేయమన్నారు. ఇక్కడ వచ్చి మనకి ఫారెన్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ అవుతుంది అన్నమాట. ఇమిగ్రేషన్ అయిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్దాం సెక్యూరిటీ చెక్. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ మలేషియా. ఫ్రమ్ మలేషియా అనడం అయితే మోస్ట్లీ ఈ సిరీస్కి ఇదే ఆఖరి సార్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఫ్రమ్ చైనా అని చెప్పేసి అంటాము. ఎందుకు లాస్ట్ టైం అని చెప్పేసి అంటే, ఇవాళ మేమైతే మలేషియా నుంచి చైనా గ్వాంగ్జో ట్రావెల్ చేయబోతున్నాము. కంప్లీట్గా 1 వీక్ మలేషియాలో భయంకరంగా బీభత్సంగా ఫుల్గా ఫుల్లెస్ట్గా అసలు ఫుల్ స్టాప్లు కామాలు లేకుండా ఎంజాయ్ చేస్తామన్నమాట. 1 వీక్ 7 డేస్ అసలు ఒక్కరోజు గ్యాప్ లేకుండా, ఒక్కరోజు రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాం. ట్రైన్ కూడా అంత మాత్రం తిరుగుతుందో తెలియదు, కానీ మేమైతే ఫుల్గా తిరుగుతూనే ఉన్నాము. వీడియోస్ కూడా చాలానే తీసాము. సూపర్ 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 అయింది ఈ ట్రిప్. అయితే సూపర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నేను అంటాను. నువ్వేమంటావు వర్ష? చాలా సక్సెస్ఫుల్గా అయింది అండ్ వింటర్ లేకుండా కూడా కొంచెం బ్రేక్ వచ్చింది. యా సో మేము చైనా నుంచి బయలుదేరేటప్పుడు ఆల్మోస్ట్ -5 నుంచి వచ్చి 30 డిగ్రీస్ లో పడ్డాం అన్నమాట. అదొక పెద్ద టార్చర్ తప్పింది. యా అసలు మీరు మేము స్టార్ట్ అయిన వీడియో చూస్తుంటే మాత్రం ఇట్లా చలికి గజ గజ వణుకుతూ మేము ఇంట్లో నుంచి బయలుదేరాము. ఎయిర్పోర్ట్లో ఉన్నాము, ఇక్కడికి రాగానే స్వెటర్లు అండ్ జాకెట్లు మొత్తం విప్పి అవతలు పడేసాము. జస్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మేము ఫ్రీజ్ అయిపోయి ఉంటాం. యా సో ఈ వీడియో ఎండింగ్కి మేమైతే నైట్ మేము గ్వాంగ్జోకి అయితే రీచ్ అయిపోతాం చైనాకి. ఆ పార్టీకి ఇక మళ్ళీ ఈ జాకెట్లు అందుకే రెడీ పెట్టుకున్నాం అనమాట. ఆ జాకెట్లు అయితే వేసుకుని ఉండాలి. సో ఈ వీడియోలో ఏముంటుందంటే, మేము మలేషియా నుంచి స్టార్ట్ అయ్యి చైనాకి వెళ్ళే వరకు ఉంటుంది అనమాట. మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మా ఈ ట్రాన్సిట్ ఎలా ఉంది మొత్తం అయితే చూపిస్తాము. మా టోటల్ జర్నీ వచ్చేసి 4 అవర్స్ 15 మినిట్స్ అనమాట. సో నా లాస్ట్ క్వశ్చన్, నీకు ఈ ట్రిప్లో ఎలా ఎంజాయ్ చేస్తావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది ఆడియన్స్కి. నా ఈ ట్రిప్ అయితే అసలు భయంకరంగా అంటే భయంకరంగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అఫీషియల్గా చెప్పాలంటే మాకు వచ్చేసి ఇదే మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పేసి అనాలి. ఎందుకంటే నాకైతే తెలుసు తనకి ట్రావెల్ చేయాలని ఉంది. నాదైతే సెలెక్షన్ కాదు, ఇట్స్ నాట్ మై ఆప్షన్, బట్ తను సెలెక్ట్ చేసినందుకు తన ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటున్నాను. యా మాకు బాగా అయింది. ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు అనుకున్నాం పిల్లలతో అవుతుందా, 7 డేస్ అవుతుందా, లగేజ్ ఏంటి, బట్టలు ఏంటి, ఫుడ్ ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. ఫుడ్కి అయితే మలేషియాలో డోకా లేనే లేదు. నేనైతే వండాలి 1 డే తర్వాత అనుకున్నాను, కానీ దేర్ ఇస్ నో వే. అసలు ఒక రోజు కూడా కుకింగ్ అసలు కుకింగ్ కోసమనే మేము హోటల్ హోమ్ స్టే లా తీసుకున్నాము. 1 BHK తీసుకున్నాం. ఇంతకీ ఏంటి అంటే మలేషియా వచ్చి 7 డేస్ ఉన్నాం, కానీ ఒక్క పూట ఒక్క మీల్ కూడా మలేషియన్ ఫుడ్ తినలేదు మేము అసలు ఇప్పుడు వరకు. యా నాసి నాసి లెమక్ అని చెప్పేసి అంటారు, నాసి లెమక్ ని మేము ట్రై చేయలేదు ఆర్ టేస్ట్ చేయలేదు. కానీ నాసి లెమక్ని అయితే మేము ఇంతకుముందు తిన్నాము మలేషియా ట్రిప్ వచ్చినప్పుడు. సో ఈ ట్రిప్ తోటి మాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి, డబ్బులు ఎలా స్పెండ్ చేయాలి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, దట్ టు ఫ్యామిలీతో. ట్రావెల్ అంటే మేము ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తాం, అంటే చైనా నుంచి ఇండియాకి, ఇండియా నుంచి చైనాకి 2 సార్లు వెళ్తాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ కంప్లీట్గా డిఫరెంట్ కంట్రీకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా తక్కువ. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇది మాకు బూస్ట్ కూడా చేస్తుంది ఫ్యూచర్లో అడ్వెంచర్స్కి. ఇది ఒక మంచి స్టెప్, డెఫినెట్లీ మాకు బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనము ఇక్కడతోటి ఈ టాపిక్ ఎండ్ చేసి నెక్స్ట్ టాపిక్లో మనం మొత్తం ఎక్స్పీరియన్స్ ఖర్చులు ఇవన్నీ కూడా మేము చెప్తాము. అండ్ ప్రీవియస్ వీడియోస్లలో మా హోటల్ కానీ, మేము తిన్న ఫుడ్ కానీ, మేము తిరిగిన ప్లేసెస్ కానీ,
ఎవ్రీథింగ్ మేమైతే డీటెయిల్గా పెట్టాము. ఆ వీడియోస్ మలేషియన్ సిరీస్ మొత్తం చూడండి, మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ ఈ ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా ఇంకా కొన్ని ట్రిప్స్ వేద్దామని అయితే మాకు డెఫినెట్లీ ఉంది. నేను విత్ ఇన్ ఫ్యూ డేస్, ఈ వీడియో అప్లోడ్ అయిన ఫ్యూ డేస్ లో నేనైతే హాంకాంగ్ వెళ్తున్నాను. సింగిల్ నేను ఒక్కడే వెళ్తాను అది. దాని తర్వాత కూడా ఇంకో ట్రిప్ ఉంది, జనవరి వెళ్ళంగానే ఒక 3 మంత్స్ లో ఇంకో ట్రిప్ ఉంటుంది, అది సస్పెన్స్, అదైతే చెప్తాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము చెక్ఇన్ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఏమంటారు చైనాలో ల్యాండ్ అయ్యే వరకు ఈ వీడియోలో మొత్తం మా ఎక్స్పీరియన్స్ మొత్తం మేము షేర్ చేస్తాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన చూస్తున్న వ్యూవర్స్ అందరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా చైనా మలేషియా టు చైనా ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేస్తున్నట్టు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రీతం షాన్వి కమ్ హియర్. సూపర్, లెట్స్ గో ఇంటు ది వీడియో. చెప్పు ప్రీతం, లెట్స్ గో వీడియో. అసలు ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇంతకి మనకి ఒకసారి ఎక్స్చేంజ్ ఎంత ఉందో చూద్దాము. ఒక 100 రూపీస్ ఆఫ్ ఇండియన్ ఇస్తే, 100 ఇండియన్ రూపీస్ ఇస్తే 6 RM వస్తుంది. అదే వాళ్ళు బై చేయాలని చెప్పేసి అంటే 4.9 RM అనమాట. మేము వచ్చేసి చైనీస్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తాం కదా, చైనీస్ 100 ఇస్తే మాకు 58 or 60 వచ్చిందనమాట. ఇండియన్ అయితే 6 రూపీస్ వస్తుంది, 100 రూపాయలు ఇస్తే 6 RM వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి ఏంటో ఒకసారి. అసలు ఎయిర్పోర్ట్ అయితే సూపర్ 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 ఉంది. అసలు ఈ బ్రాండ్స్ అన్నీ బయట నుంచి చూడాలరా వైషు, మనం లోపలికి వెళ్ళి కొనకూడదు. నీకు చాలా బాగుందా బేబీ? షాన్వికి చాలా బాగుందంట. ఈ కార్పెట్ మోడల్ కూడా చాలా బాగుంది. వైషు అయితే ఆ బ్రాండ్ చూసి ఆ బ్రాండ్ దగ్గరే ఆగిపోతుంది. మనకట్ట అంటివన్నీ వద్దమ్మా, ఓ మంచి 100 రూపాయలకి ఓ షర్ట్ వచ్చిందా టీషర్ట్ వచ్చిందా అని చెప్పేసి వేసేసుకోవడమే. ఎక్కడ వస్తున్నాయి భయ్య ప్రస్తుతానికి 100 రూపాయలకి అనకండి, వస్తాయి, ట్రై చేయాలి, వెతకాలి. నాకు ఇక్కడ స్పై అని కనిపిస్తుంది. స్పై అని చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీకేం గుర్తొచ్చిందో మీరు చెప్పాలి. మీ నోట్లోంచి ఇప్పుడు రావద్దు, మీ నోట్లోంచి ఇప్పుడు రావద్దు. ఓకే, ఎస్పీవై రావద్దు, చెప్పొద్దు అంటారు. నాకు తెలిసి మీ ఎక్సైట్మెంట్ అర్థమైంది. కానీ గైజ్ మీరు చూస్తున్నారు కదా, మీకు ఎస్పీవై స్పై అని చూడంగానే ఏమొచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేము వెళ్ళే ఫ్లైట్లో మాకు ఫుడ్ ఏం బెటర్ అనమాట, 4 అవర్స్ అని చెప్పేసి ఫుడ్ కొనుక్కోవాలి మేము అందులో. సో పిల్లలు అయితే ఏదో ఒకటి అడుగుతారు కదా, సో వాళ్ళకి స్ట్రాబెరీ మిల్క్, క్యాష్యూ నట్స్ తీసుకున్నాము. ఇంకేమైనా బిస్కెట్స్ దొరికితే కూడా బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాం బిస్కెట్స్ ఏమైనా. ప్రస్తుతానికైతే మనము స్ట్రాబెరీ మిల్క్, వాటర్, క్యాష్యూ నట్స్ తీసుకున్నా. ఇంకేమైనా చూద్దాము, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతారు. ఈ చాక్లెట్ బ్రెడ్ ఉంది ఇక్కడ, చాక్లెట్ బ్రెడ్ తీసుకున్నాం. ఇట్లా 1, 2 ఒకటి స్ట్రాబెరీ జామ్ది కావాలా, సారీ బేబీ 3 తీసుకో, 2 అవి 2 ఇవి తీసుకో. ఓకే, 2 అవి 2 ఇవి తీసుకున్నాం. ఇందాక చెప్పాయి కదా ఫ్లైట్లో మాకు ఫుడ్ బెటర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఫుడ్ ఉందన్నమాట, ఏమైనా ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా ఎంత తీసుకుంటారు అయ్యా అని చెప్పేసి అంటే తింటూనే ఉన్నాం. అయినా కూడా మనకి ఎక్కడ అవుతుంది, వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి వచ్చాము. అబ్బా ఇప్పుడు లగేజ్ లేదు, మా లగేజ్ లేదు, మేము ఇద్దరమే ఇద్దరం ప్రస్తుతానికి. సో ఏమైనా ఫుడ్ ఏమైనా ఉందేమో చూస్తాము. కొంచెం ముందుకెళ్దాం, ఇంకొక 5 మినిట్స్లో 7:15 అవుతుంది. 7:45కి మనకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ముందుకైతే వెళ్ళి చూసి రావచ్చు మనం. ఒక 5 మినిట్స్ అయితే బ్రిదంగడు ఒకవేళ అందరిని ఉంచడం స్టార్ట్ చేస్తే మాత్రం అసలు అయిపోతుంది. అన్నయ్య అయితే మంచి జోష్లో ఉన్నాడు. ఫోన్లో కూడా మరి ప్రభావం చూపేయకపోతే ఎట్లా మరి. మన నూడిల్స్ అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. సో ఫ్లైట్లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్దాం అని చెప్పేసి నూడిల్స్ చేస్తున్నాం అన్నమాట, వెజిటేబుల్ నూడిల్స్. ఒక కాఫీ తీసుకున్నాం. సో ఇప్పుడైతే బోర్డింగ్కి టైం అయిపోయింది.
ఫుడ్ కూడా మేము పార్సల్ తీసుకున్నాం. రిథమ్ సో ఎక్సైటెడ్. ఐ టెల్ యు వై. యా. బికాజ్ హి జస్ట్ నోట్ ద లాస్ట్ కలెక్షన్. హా? లాస్ట్ కలెక్షన్. బట్ ఇంకా లైన్ లో ఉన్నారు కదా. సో ఎప్పుడైతే వెళ్దాం మనం. పాస్పోర్ట్ తీరా వైశ్య, పాస్పోర్ట్ తీ. సో ముందలైతే మా కలీగ్ నుంచి ఉంది తను. ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్. హెల్ప్ా? ఓకే. సో లోపలికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం. ప్రీతమ్ కొద్దిగా ఎక్సైట్ ఉన్నాడు ఎందుకని చెప్పేసి అంటే ప్రీతమ్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది, అందుకని ప్రీతమ్ ఎక్సైటెడ్ ఉన్నాడు. బండి నిండిపోయింది బయ్యో అన్నట్టుంది పరిస్థితి. అంటే మనం లేట్ వచ్చాం కదా, యూజువలీ మనం తొందరగా వెళ్తాం కదా. మొత్తం మరి మన చైనీయులు నిండిపోయారు. చను బాబీ యూ కమింగ్? అరే చైనీస్ అండ్ మలేషియన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక్కటేలాగా కనిపిస్తారు కాబట్టి. సో ఈ ఈ ఫ్లైట్ ఈ మొత్తం ఫ్లైట్లో నేను గ్యారంటీ రాసిస్తా ఇండియన్స్ అయితే మన మొక్కలమే, ఫారినర్స్ అంటే వీళ్ళు ఉంటుండొచ్చు అంతే. మాది సీట్ 19 అట్లా ఉందన్నమాట. సో వాళ్ళు ముగ్గురికి ఇచ్చాడు వచ్చింది, నా ఒక్కడికి ఇచ్చాడు వచ్చింది. ఇక నలుగురు ఉన్నాం కదా, నా పక్కనేమో చైనీస్ జంట కూర్చున్నారు, పెద్దలు పెద్దవాళ్ళు ఉన్నారు కొద్దిగా. వాళ్ళతో పాటు ఒక బుడ్డ బుడ్డోని తీసుకెళ్తున్నారు మనోడు అనుకుంటా. సో ఇది సంగతి. ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కగా నాకు తెలిసి వాళ్ళు లైట్ ఆఫ్ చేయగానే మనమైతే ఖచ్చితంగా పడుకుంటాం. 4 hours జర్నీ అన్నమాట. 4 hours జర్నీలో గ్వాంగ్జో అయితే వెళ్ళిపోతాం. దిస్ ఇస్ మలేషియా టు గ్వాంగ్జో. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ప్రీతమ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు దిగిపోతామని చెప్పేసి. నేను దిగుతు దిగుతా అని చెప్పేసి అన్నా. చాలా ఏమో డీప్ స్లీప్, అందరూ బ్యాగులు తీసుకునేలాగా ఉన్నారు. నేను అనుకున్నాను కొంచెం బాగుదాము, కొంచెంసేపు ఆగిన తర్వాత అప్పుడు లగేజ్ తీసుకుందాం తొందర ఏముందని చెప్పేసి అనుకున్నాం. వెల్కమ్ టు గ్వాంగ్జో. గ్వాంగ్జో ఎయిర్పోర్ట్ మీకు స్వాగతం చెప్తుంది. సో ఫైనలీ సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇమిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్కి వచ్చిన ప్రతిసారి కూడా కొత్తగా వచ్చినట్టే చేస్తారు. అంటే మన థంబ్ ఇంప్రెషన్స్ ఇవ్వాలి, మన ఫేస్ అవన్నీ అసలు కథలు కథలు ఉంటాయి. వాడు పాస్పోర్ట్లోకి చూసి ముఖం చూస్తుంటాడు ఇట్లా నువ్వేనా కాదా అని చెప్పేసి. ఆ ఫోటో ఏమో ఎప్పుడుదో 5-10 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న మనకి ఇప్పటికీ అసలు సంబంధమే ఉండదు. సో అది ఇప్పుడైతే కిందకి వెళ్ళి టాక్సీ బుక్ చేసుకుని వెళ్దాం. వాము వాయో వీడోడ్రు అన్నట్టు ఫైనలీ మనం అయితే ఇంటికి వచ్చామన్నమాట. మలేషియా నుంచి స్టార్ట్ చేసుకుని చైనా గ్వాంగ్జోకి అయితే మనం రీచ్ అయిపోయాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చాము. పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నారు, యాక్చువల్లీ బాగున్నారు. మేమిద్దరం కూడా బాగున్నాం. ఇప్పుడు బెడ్ మీదకి ఎక్కేస్తే నాకు తెలిసి మళ్ళీ రేపు మధ్యాహ్నం ఎప్పుడైనా లెగుస్తాం అనుకుంటా. మర్చిపోకుండా తాళం వేయకుండా పెట్టు, సో పనాం వచ్చి క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. సో అదే గైజ్, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసేయండి. వ్యూవర్స్ గట్టి లైక్ వేసేయండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. బై గైజ్.